ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడాలో కంటెంట్ సబ్జెక్ట్ లేక మతి భ్రమించి చిన్న మదరు దొబ్బి ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ అనే వ్యక్తి నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కొన్ని కామెంట్ చేసిరు। ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనరల్ చెకప్లో భాగంగా దావకాన్లకు పోతే ఇది ఈ ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది। ఆయన కుసంస్కారానికి ఇది నిదర్శనం। ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి ఈ రాష్ట్రంలో అర్థం కాని రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్। ఆయన ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారా అని చెప్పి మా విలేకరులు కూడా ప్రతినిత్యం చూస్తూ ఉంటారు। ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనరల్ చెకప్లో భాగంగా హాస్పిటల్కి వెళ్తే దాని మీద కూడా 5 రాష్ట్రాల బీజేపీ రిజల్ట్ను చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇట్లయిందని చెప్పడం ఆయనకు సిగ్గుచేటు। మిస్టర్ రాజగోపాల్ మీకు చెప్తా ఉన్నా, కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క గుండె ఉక్కు గుండె, అది 4.5 కోట్ల ప్రజల అభిమానం పొందిన గుండె, కాంగ్రెస్ బీజేపీలను మట్టి కరిపించిన గుండె, అది ఒక మామూలు గుండె కాదు, ఒక మొండి గుండె। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏం కాదు, వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు। ప్రతి ఒక్కరూ రైతు బంధు ద్వారా రైతులకు బంధువయ్యాడు, మైనార్టీలకు బంధువయ్యాడు, దళిత బంధు ద్వారా దళితులకు బంధువయ్యాడు। మరి హరిత తెలంగాణ నుంచి నిరుద్యోగ ఏదైతే నేను 91,164 ఉద్యోగాల ప్రకటన చేశారో దాని తర్వాత నిరుద్యోగులకు కూడా బంధువైపోయాడు। అయ్యా ఈ రాష్ట్ర ప్రజల్లో నేను నిన్న కూడా చెప్పిన అసెంబ్లీలో టాలీవుడ్లో కొందరు హీరోలు ఉంటారు, బాలీవుడ్లో కొందరు హీరోలు ఉంటారు, హాలీవుడ్లో కొంతమంది హీరోలు ఉంటారు, వారి కొంతమందే అభిమానులు ఉంటారు। కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మొత్తం యావత్ తెలంగాణ 4.5 కోట్ల అభిమానులు ఉన్నటువంటి గుండె మా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి గుండె కాబట్టి దాని మీద కామెంట్ చేస్తే బాగుండదు, సిగ్గుచేటు మీ పార్టీకి। మీ ఏ రాష్ట్రంలో ఎన్నికలైతే మాకేం ఫరక పడేది ఉందయ్యా, ఆ రాష్ట్రంలో మా పార్టీ లేదు కదా, జాతీయ పార్టీల్లో రేపు మేముంటే మేము దాని గురించి మాట్లాడతాం। మీరు వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఆ గంగను దుంకండి, మీరు ఓడిపోతే వాడు దుంకండి, వాడు ఓడిపోతే మీరు దుంకండి। సమయం వచ్చినప్పుడు పీపుల్స్ ఫ్రంట్ను కదిలిస్తాం, ప్రజలను ముందరికి తీసుకెళ్తాం, కేంద్రంలోని ఢిల్లీ కోటను ఎట్లా బద్దలు కొట్టాలో మేము చూస్తాం। కానీ ఈ సెన్సేషనల్ కామెంట్స్ గురించి మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అర్థం కాక హెడ్లైన్స్లో రాదని తెలిసి మరి ఏదో గౌరవ ముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తే ఖబర్దార్ మిస్టర్ రాజగోపాల్ రెడ్డి, ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, ఇది మంచి సంస్కారం కాదు, ఇది ఒక వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి మాట్లాడడం నీకు సబబు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను। నీకు ప్రజలే బుద్ధి చెప్తారు। నీ నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమానులు నీకంటే ఎక్కువ అభిమానులు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంటారు। మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 95% ఉంటే నీకు 5% మందే ఉన్నారు। ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకే బుద్ధి చెప్తారు రానున్న ఎలక్షన్లో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ప్రధానంగా ఇవాళ ప్రతిపక్షాలు తెలంగాణ ట్యాగ్ లైన్ అయినట్టు నీళ్లు, నిధులు, నియామకాలు 3 అంశాలు అయిపోయినాయి। మొన్న పాండమిక్ సిచ్యువేషన్లో వైద్యం కూడా అయిపోయింది। నిన్న విద్య, మన ఊరు మన బడి ద్వారా దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామాల్లో విద్యాలయాల్ని దేవాలయాలుగా మారుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నీళ్ల విషయంలో రైతులకు నీళ్ళిచ్చి 1,20,000 కోట్ల రూపాయలతో మరియు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రైతులకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల గురించి మరి తెలంగాణ పాలిట అభినవ దేవుడు, తెలంగాణ రైతుల అభినవ దేవుడు మా కేసీఆర్ గారు। నిజంగా చెప్పాలంటే తెలంగాణ రైతులకు అటు దళితులకు దళిత బంధు ద్వారా తెలంగాణ పాలిట దేవుడయ్యాడు ఈ తెలంగాణ రాష్ట్రం। గతంలో మేము రాజుల కాలంలో రాణి రుద్రమదేవి, కాకతీయుల స్వర్ణయుగం, గుప్తుల కాలంలో గుప్తుల స్వర్ణయుగం అన్నాం, కానీ ఇప్పుడు కేసీఆర్ యుగం ఒక స్వర్ణయుగంగా మారిపోయింది। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టుగా బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ పాలన అని చెప్పి చరిత్రలో ఉండబోతుంది, పుస్తకాల పఠనంలో ఉండబోతుంది। రానున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో ఒక ఈ అభివృద్ధి ఒక పాఠాలుగా మారిపోతాయి, పాఠ్యాంశాలుగా మారిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఇంత గొప్పగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కళ్ళు లేని కబోదాలుగా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు, సబ్జెక్టు లేక కంటెంట్ లేక। మరి నీళ్లు, నిధులు, నియామకాలు ప్రకటించిన తర్వాత ఇదే కోమటిరెడ్డి అన్నాడు, మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమకాలు ప్రకటిస్తే 1,00,000 నియమకాలు గాని ప్రకటిస్తే 91,164 నియమకాలు ప్రకటిస్తే నేను క్షీరాభిషేకం చేస్తానడు మిస్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్. నువ్వు నీ పాల ప్యాకెట్లు తీసుకొని రా, ఇక్కడ గన్ పౌడరీ దగ్గర మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి క్షీరాభిషేకం చేయు, పాలాభిషేకం చేయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.